రైస్ కార్డుకి సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగింది. ఇంతకుముందు రైస్ కార్డుకి అప్లై చేసిన వారికి గవర్నమెంట్ జాబ్స్ కారణంగా ట్యాక్స్ పేయర్ అని, కరెంట్ బిల్ ఎక్కువ అని, ఇల్లు స్క్వేర్ ఫీట్ ఎక్కువగా ఉందని చాలామందికి చాలా కారణాల వల్ల రైస్ కార్డ్ అనేది రిజెక్ట్ అయింది. అయితే అలాంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇస్తూ ఒక అప్డేట్ విడుదల చేసింది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ప్రతి అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. రైస్ కార్డ్కి అర్హులయ్యుండి కూడా వారు అప్లై చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతూ ఉండేది. కొంతమంది ఎప్పుడో ఒకసారి ట్యాక్స్ పేయర్గా ఉండి ఇప్పుడు ట్యాక్స్ పేయర్గా లేకున్నా దాని కారణంగా వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేది. ఇంకొంతమంది ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అని రిజెక్ట్ అయ్యేది. ఇంకొంతమందిది కరెంట్ బిల్ అని. ఈ కరెంట్ బిల్ వల్ల అయితే చాలామంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం జరిగేది. అయితే ఇలా రిజెక్ట్ అయితే వాళ్ళకి ఇప్పటిదాకా మరొక ఆప్షన్ అనేది అప్లై చేసుకోవడానికి ఉండేది కాదు. అయితే ఈ కారణాల వల్ల చాలామంది అర్హులయ్యి ఉండి కూడా అప్లై చేసుకోలేకపోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అలా రిజెక్ట్ అయిన రైస్ కార్డ్స్కి మరొక అవకాశం ఇస్తూ దానికి సంబంధించి వీఆర్ఓ లాగిన్లో కూడా కొన్ని ఆప్షన్స్ని ఎనేబుల్ చేయడం జరిగింది. స్ప్లిట్ అనే ఆప్షన్ని యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా విడుదల చేయడం జరిగింది. రిజెక్టెడ్ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఎనేబుల్డ్. గవర్నమెంట్ జాబ్, ట్యాక్స్ పేయర్, కరెంట్ బిల్ ఎక్కువగా ఉందని, ఇల్లు స్క్వేర్ ఫీట్ ఉందని రిజెక్ట్ అయిన రైస్ కార్డ్ అన్నిటికీ ఇంకో అవకాశం కల్పించిన జగనన్న ప్రభుత్వం. అర్హత ఉన్న వాళ్ళకి రైస్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి రైస్ కార్డ్ ఇస్తారు. మీకు, మీ బంధువులకు, మీ 50 కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఈ 50 కుటుంబంలో అంటే ఇది వచ్చి వాలంటీర్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా రైస్ కార్డ్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఎవరైనా పైన తెలిపిన కారణంగా గవర్నమెంట్ జాబ్ వల్లనో, ట్యాక్స్ పేయర్ కారణంగానో కరెంట్ బిల్ ఎక్కువ ఉందని లేదా ఇల్లు స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉందని మీరు అప్లై చేసిన రైస్ కార్డ్ సంబంధించిన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింటే ఇప్పుడే వెళ్ళి రైస్ కార్డ్కి మరీ అప్లై చేసుకోండి. రైస్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే రైస్ కార్డ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.